దానికి సంబంధించి అంటే రాష్ట్ర ఇక్కడ కర్నూలులో పెట్టిన కూడా ఇది పిస్టోరియస్ స్టేట్మెంట్. 13 జిల్లాలకు సంబంధించిన మన వాల్మీకి సోదరులందరూ కూడా ఇక్కడ వచ్చి అటెండ్ అవుతారు. దాని సందర్భంగా కూడా వాల్మీకి మహర్షికి సంబంధించి ఆయన గురించి ప్రత్యేకంగా అన్ని చెప్పడమే కాకుండా గవర్నమెంట్ తరఫున అంటే వాల్మీకి బయో ఫెడరేషన్, ఆ ఫెడరేషన్ ద్వారా మనందరికి లోన్స్ ఇస్తున్నాం, ఆన్లైన్ డిపెట్రీ మాత్రమే ఇస్తున్నాం. ఆ లోన్స్ ద్వారా ఎంతమందికి మనం వృద్ధి చేయించాం, అదేవిధంగా ప్రత్యేక కార్యక్రమాలు ఏం చేస్తున్నాం, అదేవిధంగా ఫ్రాక్షనల్ విలేజెస్ లో ఫ్రాక్షనల్ ప్లేసెస్ లో చాలా మంది ఎఫెక్ట్ అవుతుంటారు వాల్మీకి బయో సోదరు. వాళ్ళందరినీ కూడా సోషల్ కానీ ఎడ్యుకేషన్ కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఎక్స్టెండ్ చేయడానికి హెల్ప్, వాల్మీకి బయో ఫెడరేషన్ నుంచి డిఫరెంట్ కార్యక్రమాలు ఈ సందర్భంగా కూడా ఒక 50 కోట్లు ఈ సంవత్సరం ముఖ్యమంత్రి గారు కేటాయించారు. జిల్లాలో మన కలెక్టర్ గారి యొక్క చొరవతో ఈ ఫంక్షన్ ఇక్కడ కంట్రోల్ పెట్టడానికి కూడా ఆయన గారు ఎఫెక్ట్లు బాగా పెడతారని అనుకున్న గవర్నమెంట్ కూడా ఇక్కడ జరిగింది. ఈ సందర్భంగా 24 అందరినీ కూడా ఆహ్వానిస్తూ సక్సెస్ చేయవలసింది. మహర్షి వాల్మీకి యొక్క జయంతి అంటే ప్రతి సంవత్సరం ఆశ్వతి శుద్ధ పూర్ణిమ రోజు ఆనవాయితీగా జరుపుకునే సంప్రదాయం ఇది. ఈ సంవత్సరం ఆశ్వతి శుద్ధ పూర్ణిమ అంటే ఈ నెల 24వ తారీఖు 10/2018 బుధవారం ఉదయం 10 గంటలకు కర్నూల్ నగరంలోని సునయన ఆడిటోరియంలో గౌరవనీయులు పెద్దలు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధుల సమక్షంలో ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం రాష్ట్ర పండుగగా కర్నూలు నగరంలో జరపాలనేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మహర్షి వాల్మీకి యొక్క జీవితం నేటి యువతకు ఆదర్శమని నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఆదర్శం అనే పదాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నానంటే మహర్షి వాల్మీకి పూర్వనామం రత్నాకరుడు. రత్నాకరుడు ఎందుకు తెలిసిందే దారి దోపిడీ చేస్తూ దొంగతనాలు చేస్తూ ఆ దారిలో పడిపోయే వాళ్ళని కుటుంబ పోషణ కోసం నిర్దాక్షిణంగా చంపి వాళ్ళ దగ్గర ఉండే ధనాన్ని దోచుకుని కుటుంబాన్ని పోషించేవాడు. ఒకరోజు అదే మార్గంలో నారదు మహర్షి పోయేటప్పుడు సేమ్ ఈయన బంధించి చంపడానికి పోతే మహర్షి చెప్పాడు, నా దగ్గర ఏం లేదు, నేను సాధువుని, నేను చేసే తప్పు అని చెప్తే నేను చేయడం తప్పు కాదు, నా కుటుంబ పోషణ ఇవన్నీ చేస్తున్నానని రత్నాకరుడు చెప్తే ఇది చేయడం వల్ల జన్మ జన్మాలు శ్రీరామ అనే ఒక నామాన్ని జపించి నీ పాపం కూడా పరిష్కారం అవుతుందని తెలియజేస్తే ఈయన చాలా రత్నాకరుడు మొరటువాడు. రామ అనే పదాన్ని పలకడానికి కూడా ఆయన 4 బంధంగా ఉంటే రెండు చెట్ల మధ్యలో కూర్చోబెట్టి మరా మరా సంస్కృతంలో చెట్లు మరా అంటారు, మరా మరా అని చెప్తాడు. మరా 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 అని కొన్ని 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే అప్పుడు ఆయన పుట్ట వెలుగు, అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమై ఆ పుట్టలో నుంచి బయటకు వచ్చిన వాడు కాబట్టి సంస్కృతంలో వల్మీకం అంటే పుట్ట. సో ఈ రోజు నుంచి రత్నాకరుడు కాదు మారిన వాళ్ళు వాల్మీకి మార్చిగా పని అని పడతావు అని ఆశీర్వదించారు. అప్పుడు ఆయన బయటకు వచ్చి ఇంకా మీరందరూ మనమందరూ చదువుకున్నటువంటి నిత్య పారాయణ రామాయణాన్ని రచించడం, రామాయణం 7 ఖండాలు 24 శ్లోకాలు అప్పటి కాలం సంస్కృతంలో ఒక మొరటోడు ఒక గజ దొంగ ఒక నేరస్తుడు అసలు రామాని పదాన్ని పలకలేనటువంటి వాడు ఒక సాధన ద్వారా శ్రీరామ అనే ఒక మంత్రం ద్వారా మరి మార్చైన. అందుకోసం యువతకు ఆదర్శం ఏంటంటే ఋషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహాఋషులు అవుతారు అనడానికి వాల్మీకి మహర్షి యొక్క జీవితం ఆదర్శమని ఏ ద్వారా నేను తెలియజేస్తాను. ఫెడరేషన్ ఏర్పాటు చేసి పాలక మండలి ఇచ్చి 50 కోట్లు బ్యాంకు ఉన్నారు, మొత్తం 100 కోట్ల రూపాయలతో వాల్మీకి ఉపయోగపడే విధంగా ఫెడరేషన్ ఏర్పాటు చేయడం. మరి దీని ద్వారా కూడా లోన్లు ఇస్తున్నాం. ఒక యూనిట్ కాస్ట్ వచ్చి 30 లక్షలు, 15 లక్షలు సబ్సిడీ అంటే మాకు 15 లక్షల రూపాయలు మాత్రమే కట్టాలి. దీనికి సంబంధించి కూడా గ్రౌండ్ వర్క్ జరుగుతుందని కూడా గవర్నమెంట్. మూడవది వాల్మీకులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక కేబినెట్ హోదా ఇచ్చి గౌరవించారు. ఈ రకంగా ఈ ప్రభుత్వం